టైటిల్ చూసేటప్పుడు అలా అనుకున్నారు, టైటిల్ చూసినప్పుడు అలా అనుకున్నారు. బట్ అలా ఎందుకు పెడతారు అది? ఎందుకంటే పెళ్ళే చేసుకోవద్దు అని చెప్పడానికి అది రాంగ్ అనేది అందరికీ తెలుసు. సో సినిమా టైటిల్ చూసి చాలామంది కొద్ది కౌంటర్ కూడా సాయి ధర్మ దేవి కూడా కొద్ది కౌంటర్ వేశారు. నేను కామెంట్ చదివాను, నేను అప్పుడే అనుకున్నా వాళ్ళ మైండ్ మెచ్యూర్ లెవెల్ ఆ రేంజ్లో ఉన్నదిలే, మనం ఏం అనలేము. సో ఎలాంటిదైనా సరే ఆ విధంగా ఉండదని అందరికీ తెలుసు. సినిమా చూసేంతవరకు ఆవేశం, వెంటనే చూడాలి థియేటర్. ఒకేందేమో కామెంట్లు పెట్టారని, ఏవో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. బట్ ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్ లేకుండా, అంటే లైఫ్ పార్ట్నర్ అనుకో మనకు తోడు అనేది, లైఫ్ పార్ట్నర్ అనేది మనకు తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక గొప్ప గొప్ప విషయం. నిజంగా చెప్పడం చాలా మంచి విషయం అండి. మనం ఎంత ఎన్ని సాధించినా మన పక్కన మన అనే వాళ్ళు ఉంటేనే వాళ్ళతో ఆ సంతోషాన్ని మనం పంచుకుంటాం. మిగతా వాళ్ళందరూ ఆయి బాయ్ టీంలే, వాళ్ళకి ఏదో పని ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప మనం ఈరోజు సాధించినా, మనం బాధపడినా, మనం సంతోషంగా ఉన్నా మన లైఫ్ పార్ట్నరు, మన ఫ్యామిలీయే మనకు ఆదరిస్తుంది, మనకు మనతో షేర్ చేసుకుంటారు ఏదైనా. అలాంటి మంచి పాయింట్ని తీసుకొని చేసిన సినిమా ఇది, చాలా బాగుంది, మంచి పాయింట్. లాక్డౌన్ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఓటీటీకి అలవాటు పడి ఏదో రోబోల్లాగా అక్కడ ఆన్ చేసామా కూర్చొని చూసామా, నవ్వడానికి పక్కన ఎవరు ఉండరు, ఏడవడానికి ఏముండదు, ఆ టైప్లో ఉంది. 8 నెలల తర్వాత మళ్ళీ థియేటర్కి వచ్చాను, చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా మెగా కుటుంబం నుంచి ఒక వచ్చిన సినిమా, ఆ తర్వాత మంచి ప్రొడ్యూసర్ మన దిల్రాజు గారి బ్యానర్ నుంచి రావడం, ఈ రెండు కూడా ఒక విధంగా మంచి పరిణామం అనే చెప్పాలి. థియేటర్స్ వరకు ఇప్పటి వరకు క్లోజ్ అవ్వడం వల్ల బయట వాళ్ళు ఏదో ఒక పనులు చేసుకుంటారు, కానీ థియేటర్స్ నమ్ముకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పనులు లేక 8 మంది నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ సినిమా నుంచి అలాంటి ఇబ్బందులు మళ్ళీ లేకుండా వాళ్ళకి మళ్ళీ ఆ నష్టాన్ని మొత్తం ఇక మీదట మళ్ళీ కవర్ అయిపోయే విధంగా సినిమాలు మళ్ళీ త్వరగా త్వరగా రిలీజ్ అవ్వాలని మాత్రం మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్గా ఆ సక్సెస్ అనేది మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇంకొకటి, చాలామంది థియేటర్స్కి వెళ్తే సేఫ్టీ లేదని చాలామంది ఫీల్ అవుతున్నారు. అందరికీ ఒక విషయం అయితే నేను చెప్తున్నా, మీరు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, ఫంక్షన్స్కి వెళ్తున్నారు, తర్వాత చార్మినార్ లాంటి ఏరియాలోకి వెళ్తున్నారు, సంతలకు వెళ్తున్నారు, షాపింగ్ మాల్స్కి వెళ్తున్నారు, తర్వాత ట్రావెల్ చేస్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, వీటి అన్నింటికంటే 100% థియేటర్లో మాత్రమే సేఫ్టీ ఉంది, మిగతా దగ్గరలో లేదని నేను చెప్పాలి. అది మీకు సేఫ్టీ అనిపిస్తే కళ్ళు మూసుకొని థియేటర్స్కి ఫ్యామిలీస్ మొత్తం రావచ్చు. అంత సేఫ్టీగా డిస్టెన్స్, సీట్ సీట్కి గ్యాప్ ఉంది, అసలు క్రౌడ్ లేదు, హ్యాపీగా, అసలు నిజంగా ఏ ఇబ్బంది లేకుండా, అసలు లాక్డౌన్ బిఫోర్ కంటే ఆఫ్టర్ నాకు చాలా బాగా అనిపించింది. అలా హౌస్ఫుల్, థియేటర్ మొత్తం స్క్రీన్లు హౌస్ఫుల్ ఉన్నాయి, చాలా నీట్గా వెళ్ళాం, అలా దర్జాగా వచ్చాము. వాటన్ని దగ్గర సేఫ్టీ ఉందని నమ్మిన మీరందరూ కూడా థియేటర్స్కి వచ్చి హ్యాపీగా చూడండి. ఈ సినిమా మీకు సోలోగా ఉండాలని మెసేజ్ ఇచ్చిందా లేకపోతే పెళ్లి చేసుకుని మెసేజ్ ఇచ్చిందా? ఏ సోలోకి ఎవడు ఉంటారు చెప్పు, అసలు ఇప్పటికే ఒంటరిగా ఉన్నదని ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకి ముందే నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అవి కావన వెలగుంటాయి అంట అవన్నీ. సో ఈ పెళ్లి వల్ల మీరు పెళ్లి చేసుకోబోతున్నారు ఈ సినిమా వల్ల? దీని వల్ల కాదు, కానీ ఎందుకని మంచి సాయిధర్మ దేవ్ అంటే సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిది రాలేదు అని ఆయనకి పెళ్లి కదా. నీ సినిమా చూసి నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉందని ఆయన మాత్రం ఎక్కడ చూసి పెడతాడు నాకు, ఆయనకే కాలేదు. సో ఆయనకి కూడా అడగ, దిల్రాజు గారికి అడగాలి, ఆయనకి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అలాంటి ఆయన ఏదైనా ఈ సినిమా చూసిన మాలాంటి వాళ్ళకి అందరికి కూడా ఏదైనా పెళ్లి సెట్ చేస్తే ఫైనల్గా రేటింగ్ ఎంత ఇస్తారన్న? 3.5. బాగుంది సినిమా, బాగుంది. అంటే ఏంటంటే లాక్డౌన్ తర్వాత కాబట్టి కొద్దిగా అంత క్లాస్ మూవీ, చాలా నీట్గా అలాగా చూడడానికి. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకోవడానికి బాగుంది, సెకండ్ హాఫ్ స్టోరీ పరంగా బాగుంది. వస్తారంటున్నారు బాగుంది.